హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఒక 1/3 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని దానిలో రుచికి సరిపడ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా లెమన్ జ్యూసు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకొని లిడ్లో చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 అవర్స్ మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆ గిన్నెకి నిండుగా వాటర్ పోసేసుకొని దానిలో 2 స్పూన్ల నెయ్యి, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడే సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకొని 1/2 అవర్ నానబెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల ఇప్పుడు ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని దానిలో 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ అంతా అందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇట్లా రెడ్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు 80% కుక్ అయిన రైస్ని స్ట్రెయినర్ సహాయంతో స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని గుప్పిడి జీడిపప్పు వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకొని వేయించుకొని చికెన్ అందులో వేసేసుకొని బాగా అంతా కలిసిట్టు కలుపుకొని ఒక గిన్నెలోకి సగం చికెన్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని దాని మీద వేసేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు దాని మీద పుదీనా, కొత్తిమీర వేసుకొని మళ్ళీ రైస్ వేసేసుకొని ఈ వేయించుకున్న చికెన్ కూడా అంతా వేసేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని దాని మీద పుదీనా, కొత్తిమీర వేసుకొని కొద్దిగా నెయ్యి, ఫుడ్ కలర్ వేసుకొని లిట్లో వచ్చేసేసి ఒక గిన్నెతో వాటర్ పెట్టేసుకొని 1-15 మినిట్స్ దమ్ అవనివ్వాలి. అంతే చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.